నారుమడిలో ప్రధానంగా జింకు గాని ఐరన్ సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఇది ఎక్కువగా మనం ఈ నారు పోసిన తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్యన ఏర్పడుతుంటాయి. ఇది కరెక్ట్గా రైతులు ఎవరైతే మనం నాటు పెట్టేటువంటి దశలలోనే ఇటువంటి సమస్యలు అనేవి ఏర్పడుతుంటాయి. కాబట్టి రైతుకు అనేది ఆందోళన కలిగించేటువంటి విషయం. ఎందుకంటే తను కావలసినటువంటి నాటుకు కావలసినటువంటి కడిగట్టు ఇదంతా మనకి ఒకవైపు రెడీ చేసుకుని ఉంటాడు. ఈ నార అనేది చూసుకునేటసరికి లేదంటే మనకి ఈ గోధుమ వర్ణంలో లేదంటే తుప్పు పట్టినట్టుగా లేదంటే తెలుపు రంగులో ఇలాంటి లక్షణాలతోటి నార కనపడడం వల్ల ఇటు నాటేయలేని పరిస్థితి అటేమో కరిగెట్టి అయి ఉంటది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఒత్తిడి గురై చాలా ఆందోళన పడడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే నారు పోసిన తర్వాత 15 రోజులు దాటిన తర్వాత మనం ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాల్సినటువంటి వాటిని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇలాంటి సమస్యలు అనేది రావు. కానీ ఒకవేళ ఇలాంటి సమస్యలు మనకు ఎదురైనట్లయితే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనకి దీంట్లో మనకి 2 రకాలైనటువంటి లోపాలు ఉంటాయి. ఒకటి ఐరన్ అంటే మనకి తుప్పు పట్టినట్టుగా గోధుమ రంగు మచ్చలు ఇలాంటివి కనపడినట్లయితే జింకు లోపంగా గుర్తించాలి. అదే మనకి గోధుమ రంగు కలర్లో ఉన్నటువంటి తెలుపు రంగు ఉన్నట్లయితే అంటే మనకి నారు కొద్దిగా ఎక్కువగా తెలుపు వర్ణంలో కనిపించినట్లయితే దీన్ని ఐరన్ లోపంగా గుర్తించాలి. ఇక్కడ మన రైతులు పొరపాటు పడేది ఏంటంటే జింకు లోపానికి ఐరన్ లోపానికి తేడా తెలుసుకోవడంలో మనకి ఇక్కడ మిస్టేక్ అనేది అవుతుంది. ఈ రెండింటి యొక్క తేడా కనుక మీరు తెలుసుకున్నట్లయితే ఈజీగా మనం ఈ సమస్య అనేది మనం నివారించుకోవచ్చు. ఐరన్ లోపానికి మనం ఏం చేస్తామంటే జింకును స్ప్రే చేయటం వల్ల మనకి ఈ లోపం అనేది అంతగా మనకి రెక్టిఫై అవ్వదు అనమాట, అంటే సరిచేయబడదు. దానివల్ల మనకి ఏంటంటే ఈ సమస్య అనేది మనం క్లారిటీగా తెలుసుకోవాలి. మనకి జింకు గనక లోపం వచ్చినట్లయితే మనకి ఆకుల వెంబటి మనకి ఎక్కువగా తుప్పు పట్టినటువంటి మచ్చలు ఈ ఆకు కొనలు అనేవి మనకి ఎరుపు రంగులో మనకు కనిపిస్తుంటాయి. ఆ స్పష్టమైనటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తుంటాయి. అదే మనకి ఐరన్ లోపం వచ్చినట్లయితే తెలుపు వర్ణంలో కనిపిస్తుంటాయి. ఆ గోధుమ వర్ణపు మచ్చలు మాత్రమే మనకు ఉంటాయి. ఇది కాబట్టి మనకి ఈ స్పష్టమైనటువంటి లక్షణాలు మనకి కనిపిస్తాయి. కాబట్టి దాన్ని మనం ఈజీగా నివారించుకోవచ్చు. అదే జింకు సంబంధించినట్టయితే జింక్ సల్ఫేట్ వాడుకోవాలి. ఇక్కడ ఐరన్ సమస్య ఇచ్చినట్టయితే ఐరన్ సల్ఫేట్ ను మనం ఇక్కడ వాడుకోవాలి. అయితే మనకి ఇక్కడ మనకి ఈ వీడియోలో మనం ఐరన్ మనకి తెలుపు వర్ణం దాని గురించి మనం ఎలా మనం వచ్చినప్పుడు నివారించుకోవాలనేది ఈ వీడియోలో మనకి క్లియర్ గా వివరిస్తాను. జింకు దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాం. ఇక్కడ మనకి ఐరన్ సంబంధించినటువంటి మనకి సమస్య ఏర్పడినప్పుడు మనకి లేత ఆకులు ఏదైతే ఉంటాయో లేత ఆకులు అనేది మొదటగా తెలుపు రంగులోకి మారి అది క్రమేణా ఆకు అంతా విస్తరించి తర్వాత మనకి నారుమడి అంతా తెలుపు అంటే గోధుమ వర్ణంతో కూడినటువంటి తెలుపు వర్ణంలోకి మారుతుంది. ఇలా తెలుపుగా మారడం జరుగుతుంది. అక్కడక్కడ వీటి మీద గోధుమ వర్ణపు మచ్చలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ నెల కొంచెం మనం గ్రీన్ కలర్ లోనే ఉంటున్నాయి. కాబట్టి దీన్ని మనం నివారించుకోవాలి అంటే ఏం చేయాలి? దీన్ని నివారించడానికి మనం ఈ ఐరన్ సల్ఫేట్ అనేటువంటి ఈ మనం మందులనేది పిచికారీ చేసుకోవాలి. దీన్ని మనం దీంతో పాటు మనం ఇంకేదైనా కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు అంటే మనం చేసుకోవచ్చు. అది ఐరన్ సల్ఫేట్ దీంతో పాటు మనకి ఏమంటారు మనకి ఫార్ములా ఫోర్ సంబంధించినటువంటి మ్యారినో గానీ లేదంటే మ్యాక్స్ పౌడర్స్ అని దొరుకుతుంటాయి మార్కెట్ లో, అవి కూడా కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనకి తొందరగా రికవర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అయితే దీంతో పాటు మనకి ఇంకా మనకి గోధుమ రంగు మచ్చలు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి వీటిని కూడా మనకు తొందరగా గ్రీనిష్ గా తీసుకురావడానికి మచ్చలు పోవడానికి ఈ మార్కెట్ లో దొరికేటువంటి తెగుళ్ళ మందులు అంటే మనకి మంచి బ్రాండెడ్ అయితే మనకి నాటో గానీ అమిస్టర్ టాప్ గానీ ఇవి కూడా కలిపి మనం పిచికారి చేసినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. నార్మడి మీద ఇలాంటి మందులు పిచికారి చేయొచ్చు అనే మీకు అనుమానం ఉండదు. అట్లాంటి ఏమి అపోహలు ఏమి పెట్టుకోకండి. ఈ బ్రాండెడ్ మందులు మనకి పంట చివరిలోనే కాదు నార్మడిలో కూడా కొట్టుకోవచ్చు. ఇవి మందులు మంచి రిజల్ట్ ఉంటాయి. నార్మడిలో కొట్టినటువంటి నారు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. మీరు నాటు వేసిన తర్వాత కూడా మీరు ఇంతకుముందుకు వాడినట్లయితే దానికి సంబంధించినటువంటి కామెంట్స్ కూడా తెలియజేయండి. మరి ఈ మందులు అనేది మనం ఏ విధంగా ఏ మోతాదులో వాడుకోవాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐరన్ సల్ఫేట్ అనేది కనుక మీరు తీసుకున్నట్లయితే 2.5 గ్రామ్స్ 1 లీటర్ నీటి కలుపుకోవాలి. అదే విధంగా మనకి మ్యాక్సిమం కనుక మనం తీసుకున్నట్లయితే 3 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకోవాలి.
లేదంటే మీరు ఏదైతే తెగులు మందు మీరు కలుపుతున్నారో దానికి సంబంధించినటువంటి నేను చెప్పినటువంటి నాటో అమిస్టర్ టాక్ అలాంటి మందులు మీకు కానీ లేదంటే మీకు అవైలబిలిటీ ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి బ్రాండెడ్ కంపెనీల యొక్క తెగులు మందులు ఏదో ఒక దాన్ని అయితే ఖచ్చితంగా కలపండి. కలిపి మీరు పిచికారి చేసుకున్నట్లయితే దీని నుంచి మనం తొందరగా రికవర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది, త్వరగా మనం నాటు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మీకు ఏదైతే రికమెండెడ్ డోస్ ఉంటుందో ఆ మోతాదులో దాంతో పాటు కలుపుకొని పిచికారి చేసుకోండి. దీంతో పాటు మీకు ఏదన్నా పురుగు మందు కనుక మీరు పిచికారి చేసుకున్నట్లయితే ఇంకా మంచిది, ఎందుకంటే మనకి సహజంగా మనకి దీంట్లో మనకి ఏమంటాం అంటే నాటు వేసిన తర్వాత మనకు వచ్చేటువంటి ప్రధాన సమస్య ఏంటంటే మొగిపోవడం అంటాం. మొగిపోవడం అనేకి ముందు ఏమవుతుందంటే ఆ తెల్ల రెక్కపు పురుగు ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే ఎక్కువగా మనకి గుడ్లని ఈ నారు యొక్క ఆ కొసల చివరి భాగంలో పెడుతుందనమాట ఈ గుడ్లు అనేది. ఆ గుడ్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం ఆ నారుని మనం పీకి మనం నాటేసిన తర్వాత మనకి అవి పిల్లలు అయిపోయిన తర్వాత మనకి మొగిపోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకి 1 మంత్ లోపల మాకు బాగా మొగిపోవడం అనేది జరుగుతుంది. ఈ మొగిపోవడానికి నివారణకి ఏదైనా పురుగు మందును కలుపుకున్నట్లయితే ఈ గుడ్లు అనేది చనిపోవడానికి చనిపోయి ఈ అంటే ఈ గుడ్లు పెట్టుకోక గుడ్లు పెట్టకుండా ఉండేటువంటి నివారించేటువంటి ఆ చక్కని పరిష్కారం అనేది ఉంటుంది. ఈ కాబట్టి ఏదైనా పురుగు మందు కలిపినట్లయితే ఇంకా మనకు మంచి కొంతవరకు మంచి ఆ మొగిపోవడానికి కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నారుమడిలో కనుక మనం ఖచ్చితంగా ఈ పురుగు మందు కూడా కలిపి ఖచ్చితంగా మనం పిచికారి అనేది చేయాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనం నాటేసిన తర్వాత మొగిపోయేటువంటి అవకాశాన్ని మనం తగ్గించుకోవచ్చు. మీరు ఇలా చేసినట్లయితే ఎవరైనా మీకు ఏమైనా సందేహ మీరు ఇదివరకే ఇలా చేసినా లేదంటే మీకు ఏదైనా సందేహాలు ఉన్నా తప్పక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఖచ్చితంగా మీరు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా మంచి మంచి వీడియోలు అనేది మీకు ఇవ్వుతాను ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మీ అమూల్యమైనటువంటి సందేహాలు కూడా నాకు తెలియజేయగలరని మనవి.